హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారంటీ అకాడమిక్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్గా మొదటిసారి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మనం లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్లో వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం కరెంటు బిల్ కడుతున్నాం కానీ ఎన్ని యూనిట్స్ వస్తేనే మనకు తెలియట్లేదు అనేసి కొందరు మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. వారందరికీ ఈరోజు అయితే డౌట్ క్లియర్ చేయబోతున్నాను. మనం గూగుల్లోకి వెళ్ళి ఫోన్ ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే గూగుల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి మూడు వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. అంటే విజయనగరం, విశాఖపట్నం ఈ డిస్ట్రిక్ట్లకి ఏపీడిసిఎల్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అఫీషియల్గా. ఇక్కడైతే ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇది అఫీషియల్ పోర్టల్ అన్నమాట. ఇది మన ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లో కూడా యాప్ కూడా ఉంది. డైరెక్ట్గా యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అని వేరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ యూనిట్ ప్రైస్ ఎలా కనుక్కోవాలని అంటే, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి, ఇక్కడ పక్కన కుడివైపు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కిందన మీరు స్క్రోల్ చేసినట్లయితే చూడండి, లాస్ట్లో ఇక్కడ వ్యూ బిల్ ఉంది కదా, వ్యూ బిల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు ఈ నంబర్ ఎలా రావాలి, ఎలా వస్తుంది, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, పక్కన 16+8 అంటే 24 అని టైప్ చేసి సబ్మిట్ చేస్తే మీకు బిల్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, నేనైతే సర్వీస్ నెంబర్ అలాగే అక్కడ ఆన్సర్ని అయితే ఇవ్వడం జరిగింది, క్యాప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత చూడండి, సర్వీస్ నెంబరు అలాగే కన్సూమర్ నేమ్, నేమ్ అలాగే సెక్షన్ ఆఫీసర్ వేసుకోట, ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సర్వీస్ డిస్కనెక్టెడ్ అని కనిపిస్తుంది కదా, ఒకవేళ ఇక్కడ నుంచి పే చేయాలనుకుంటే మీ బిల్లు ఒకవేళ సర్వీస్ డిస్కనెక్టెడ్ చేస్తే మాత్రం ఇక్కడ డిస్కనెక్టెడ్ చేస్తారని ఇచ్చేసి మీరు బిల్ పే చేయాల్సి ఉంటుంది. లేకపోతే నార్మల్గా బిల్లు పే చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు పే చేసిన బిల్స్ హిస్టరీ అనేది మనం మరలా చూడవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, పేమెంట్ రిజిస్టరీ ఉంది కదా కిందన, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంతవరకు మనం ఏదైతే పేమెంట్ చేసామో ఆ బిల్స్ అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు పీడిఎఫ్ ద్వారా కూడా మీరు చూడవచ్చు, లేదా మీరు దాన్ని డైరెక్ట్గా ఈ అమౌంట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు చూసుకోవచ్చు అనమాట. పీడిఎఫ్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవచ్చు. అయితే నాకు ఇక్కడ చూసినట్లయితే మీకు తమిళలో చూసినట్లయితే యూనిట్ ప్రైస్ ఎలా చూసుకోవాలనే విధంగా పెట్టాను కదా, ఇది ఈ విధంగా యూనిట్ ప్రైస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ యూనిట్ ఫ్రెండ్స్ యూనిట్ ప్రైసెస్ ఎంత పడుతుంది అంటే చూడండి, 1338 యూనిట్స్ గాను నాకు 29,062 రూపాయలు పడింది. అంటే ఒక్కొక్క యూనిట్స్ ఎంత పడుతుందో కాలిక్యులేషన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 22,000 డివైడెడ్ బై మనకు యూనిట్ ప్రైస్ ఎంత, 1333
ఎనిమిది అంటే మనకు 21 రూపీస్ పడింది అన్నమాట ఒక్కొక్క యూనిట్. అదే విధంగా మనకు 21 రూపీస్ పడుతుంది, అది కూడా మీకు రెంచడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడైతే ఎనర్జీ ఛార్జెస్ అండ్ ఫిక్స్డ్ ఛార్జెస్, కస్టమర్ ఛార్జెస్, ఎలక్ట్రిక్ డ్యూటీ ఛార్జెస్ కూడా ఇక్కడ జరిగింది. చూడండి ఇక్కడ చూసినట్లయితే మీకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా మనకు వీళ్ళు ఎంత వేయడం అయితే జరిగిందంటే చూడండి 1333 రూపాయలు అయితే వేయడం జరిగింది. లాస్ట్ పేమెంట్ వచ్చాయి ఇక్కడ చూడండి, కొన్ని ఏదేదో వేసారు అన్నీ కలపగా ఎలా అయితే మన కరెంట్ బిల్ వచ్చింది. యూనిట్ ప్రైస్ ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.